వీడియో చూస్తున్న మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో 3-phase ఇన్వర్టర్ గురించి చూద్దాం. ముందు వీడియోలో ఇన్వర్టర్ గురించి చూసాం. ఆ వీడియో యొక్క లింక్ని పైన ఐ బటన్లో కింద డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను. ఆ వీడియో చూసినట్టయితే ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. 2-phase ఇన్వర్టర్స్లో 4 స్విచ్చెస్ని ఉపయోగిస్తారు. ఈ 3-phase ఇన్వర్టర్లో 6 స్విచ్చెస్ని ఉపయోగించాలి. అవి S1, S2, S3, S4, S5, S6. వీటన్నింటినీ ఈ సర్క్యూట్లో చూపించిన విధంగా కనెక్ట్ చేశాను అనుకుందాం. ఇప్పుడు S1 మరియు S6ని క్లోజ్ చేశాను అనుకుందాం. సర్క్యూట్లో పవర్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. మనకి Phase 1 మరియు Phase 2లో పవర్ ఫ్లో అవుతూ ఉంటుంది. గ్రాఫ్లో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు S6ని ఓపెన్ చేసి S2ని క్లోజ్ చేశాను అనుకుందాం. Phase 1, Phase 3లో పవర్ ఉంటుంది. గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. S1ని ఓపెన్ చేసి S3ని క్లోజ్ చేశాను. పవర్ Phase 2 మరియు Phase 3లో ఉంటుంది. గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. S2ని ఓపెన్ చేసి S4ని క్లోజ్ చేశాను. పవర్ Phase 1 మరియు Phase 2లో ఫ్లో అవుతూ ఉంటుంది. S3ని ఓపెన్ చేసి S5ని క్లోజ్ చేస్తున్నాను. పవర్ Phase 3 మరియు Phase 1లో ఉంటుంది. S4ని ఓపెన్ చేసి S6ని క్లోజ్ చేస్తున్నాను. పవర్ Phase 3 మరియు Phase 2లో ఉంటుంది. ఈ విధంగా రిపీట్ చేసినట్టయితే మనకి 3-phase పవర్ వస్తుంది. కానీ ఈ 3-phase పవర్ స్మూత్గా ఉండదు. అందుకని అన్ని అప్లికేషన్స్ పనిచేయకపోవచ్చు. దీన్ని పల్స్ విత్ మాడ్యులేషన్ ఉపయోగించి స్విచ్చెస్ని మల్టిపుల్ టైమ్స్ వేరు స్పీడ్స్లో ఓపెన్ క్లోజ్ చేయడం వల్ల మనం స్మూత్ 3-phase పవర్ని అచీవ్ చేయవచ్చు. 3-phase ఇన్వర్టర్స్లో స్విచ్చింగ్ కోసం IGBTs ఉపయోగిస్తారు. ఈ స్విచ్చెస్ని డిఫరెంట్ స్పీడ్స్లో ఓపెన్ క్లోజ్ చేయడం కోసం కంట్రోలర్ని ఉపయోగిస్తారు. ఈ విధంగా 3-phase ఇన్వర్టర్స్ పనిచేస్తాయి. ఇవండి 3-phase ఇన్వర్టర్ గురించి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.